అమ్మా తల్లి నీకు ఓటు హక్కుందా తల్లి? లేదు. లేదా? ఓకే మీకుందా ఓటు హక్కుందా అమ్మా? ఏందమ్మా కేపీ వేకనన్న గారు బాగా చేస్తున్నారు పని? చేస్తున్నా. అరే నౌత్రం చెప్పమ్మా. చేస్తున్నా. చేస్తున్నారా? చేస్తున్నారా? ఎందుకు అన్ని అన్ని పథకాలు వస్తున్నాయా? వస్తున్నాయి. ఓకేనా? సో ఎలా ఉందమ్మా ఇక్కడ ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఏం లేవు. అన్ని బాగానే ఉన్నాయా? ఓకే. సో ఇక్కడ ప్రజలందరూ కూడా కేపీ వివేకానంద గారు చేసిన పనులు అన్నీ బాగున్నాయి, ఇంకా జరగాల్సినవి ఉన్నాయి కాబట్టి ఈసారి గెలిస్తే తప్పకుండా గెలుస్తాయి, ఇవన్నీ కూడా పనులన్నీ చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అన్న ఏం పేరు అన్న? పేరు అప్పే వెంకటరాజు అన్న. నేను 28 11 బ్యాల ఉంటాను. ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలుస్తుంది 100%. చాలా పనులు అయినాయి. నాకు ఒక ముఖ్య విషయం ఏంటంటే మా అబ్బాయి కౌల పిల్ల ఇద్దరు పుట్టారు. ఓకే. అయితే హాస్పిటల్ ఉన్నప్పుడు ఎవరు ఆదుకోలేదు సార్. యాక్చువల్గా నేను చాలా బాధపడ్డాను, ఎందుకంటే హాస్పిటల్ ఇంకా ప్రతి దాకా ఫోన్ చేశాను కానీ ఎవరిని ఆదుకోలేదు. కానీ కేసీఆర్ ఉన్నాడు, నా కొడుకు 3 లక్షల నీకు పొదుపు రిలీఫ్ ఫండ్ కానీ ఆరోగ్యశ్రీ మీద 120,000 వచ్చాయి. సీఎం రిలీఫ్ ఫండ్ మీద 270,000. మీ అబ్బాయి బాగున్నాడు? ఇప్పుడు ఒక అబ్బాయి చనిపోయింది సార్. ఒక అబ్బాయి బాగున్నాడు? ఒక అబ్బాయి బాగున్నాడు. కాళ్ళ పిల్లలు చాలా బాధపడ్డారు సార్. కానీ నేను ఎవరితో ఫోన్ చేయించినా నాకు సహాయం అయింది. హరీశ్రా సార్తో సహాయపడ్డా నేను. మీ వివేకానంద గారు మంచి చేశారు. కాకపోతే అన్న దగ్గరకు పోలేను, టైం కుదరలేదు. కలిశాను పర్సనల్ గా. నేను విశ్వకర్మ నుంచి నేను సార్కు కలిశాము. ఆల్రెడీ విశ్వకర్మ మేము విశ్వకర్మలకు చాలా మేలు చేయాలని కోరామే మేము. ఆల్రెడీ విశ్వకర్మ సంఘం మాది కుబ్దులపుల్లా ఉన్నాము. ఆ విశ్వకర్మ సంఘం నుంచి నేను ఒక అధ్యక్షుడిని, ఖాళీలో ఒక యూనియన్ చేస్తున్నాను నేను విశ్వకర్మ సంఘం నుంచి. ఈ యొక్క విశ్వకర్మ సంఘం నుంచి అన్నకు సపోర్ట్ ఇస్తామని. సపోర్ట్ ఖచ్చితంగా ఖచ్చితంగా 150,000 మాది విశ్వకర్మ సంఘం ఉంది సార్. ఓకే. 100,000 మాది వస్తారు ఖచ్చితంగా. ఓకే. 100,000 గెలుస్తారు కుదుపులపల్లి. అమ్మా మీ పేరు ఏం పేరు అమ్మా? నా పేరు మాధవి అండి. నేను బాదూర్పల్లి నివాసిని అండి. ఓకే. జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి సంక్షేమాలు, ప్రతి ఒక్కరికి రైతు బంధు అనేది, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే వివేకానంద అన్న గారికి ప్రతి ఒక్కటి, ఏ చిన్న విషయమైనా సరే మన అన్న మనిషి, మా అన్న అన్న మనిషి, బెదురు అదురు లేకుండా ప్రతి ఇంటికి అర్ధరాత్రి వరకు తలుపులు తెరిచే ఉంటాయి. ఏ విధంగా అయినా సహాయాలు అందుకుంటారు. మాకు ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా మమ్మల్ని చూసుకుంటున్నారు, ఆదుకుంటున్నారు. మాకు అందుబాటులో ఉంటాడు ఎమ్మెల్యే అన్న. ఎవరు ఉండరు, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇప్పుడు రా అప్పుడు రా అని మాట్లాడతారు. మా వివేకానంద ఓటర్ గా, కార్యకర్తగా, నాయకురాలుగా మాట్లాడుతున్నాను నేను. మా ఊరిలో ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా సాయం చేసే అన్న అంటే మా అన్ననే ఉన్నాడు. వివేకానంద అన్న నాయకత్వం వర్ధిల్లాలి. నాయకన్న వివేకన్న ఓటుకు ప్రతి తెలంగాణ మళ్ళీ మా అన్నను గెలిపించుకోనికి ప్రతి ఒక్క ఊర్లో 100,000 కాదు, 1,00,000 కూడా ఉన్నది. ఈ విధంగా బరాబర్ చెప్తున్నాను నేను. కానీ మరి కాంగ్రెస్ పార్టీ సార్ గట్టిగా ఉంది సార్. కాంగ్రెస్ పార్టీ అంటే అన్న, మాకు తెలంగాణ వచ్చిన తర్వాత మా కాంగ్రెస్ పార్టీ 14 ఏళ్ళు 50 ఏళ్ళు పాలించింది. మాకేం రాలేదు. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు చూస్తున్నాం. మాకు ఏ బాధ ఉన్నా ఎవరేం ఆదుకోలేదు. మాకు అసలు మాకు తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కేసీఆర్ మన అందరు ప్రభుత్వాలు తింటున్నారు అంటున్నారు. మా ప్రభుత్వం ఏం చేస్తుంది? కేసీఆర్ తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి మాకు మా మీద ప్రతి ఒక్కరికి ఆదుకుంటున్నాడు. అమ్మ అవ్వలకి అందరికి పింఛన్ ఆదుకుంటున్నాడు. పింఛన్ ఎవరు ఇస్తున్నారు? కేసీఆర్ ఇస్తున్నారు. అంతకుముందు 200 ఉండే, ఇప్పుడు 2,000 ఉండే, ఇప్పుడు 5,000 చేస్తున్నారు. ఇప్పుడు మమ్మల్ని ఆదుకుంటే వాళ్ళకు కేసీఆర్ గెలిపిస్తాం మేము. మాకు అందుబాటులో వివేకన్న, ఎమ్మెల్యే వివేకన్న ఉన్నాడు కాబట్టి మాకు ఏ విధంగా ఇబ్బందులు లేవు. సంతోషంగా ఉన్నాము. కరెంటు ఎప్పుడు వస్తున్నాయి? నీళ్ళ కా దినాన నీళ్లు బిందెలు ఎత్తుకునే వాళ్ళు ఇప్పుడు భగీరథ కనిపిస్తూనే ఉన్నది. వీళ్ళ వాటర్ ట్యాంకులు ప్రతి ఒక్కరికి ఎక్కడి నుంచి వచ్చినా గానీ, కర్ణాటక గానీ, ఏ దేశాలు చూసుకోండి, మా తెలంగాణ ఉన్నంత వచ్చినంత ఎవరికి రాలేదు. మాకు అసలు ఇప్పుడు ఏం లేదు. ఎవరు గెలిచారు గెలుస్తున్నారని కాదు, మాకేం రాదు. మేము ప్రజల ఓటు వేస్తున్నాం, హక్కు మేము నెరవేర్చుకుంటున్నాం. చదువుకున్న పిల్లలు అమ్మాయిలు చాలా మంది ఉన్నారు, జాబులు కావాలి. మా కళ్యాణ లక్ష్మి కూడా అందరికి వచ్చినట్టు ప్రతి ఒక్కరు ఇంటింటికి ఇవ్వాలి. అనుకున్న పనులు జరగాలి. వాటర్ కానీ, కరెంటు, రోడ్లు, మాకే ఒక సైడ్ ఉంటే ఒక సైడ్ ఉండదు. ఎప్పుడంటే అప్పుడే కొన్ని అందరు వాటర్ కూడా కొందరికి అందుతలేదు. మన అన్న పేరు మంచిగా ఉంది కానీ ఎవరి కోసం కాదు. మేము నిరుద్యోగులు. మేమంటే ఈ రోజు కనిపిస్తాం, రేపు మేము ఎవరికి కనిపించం. మేము వేస్తాం సంక్షేమ పథకాలు. ఇంట్లో ఉన్న సౌభాగ్య లక్ష్మి కూడా ప్రతి 3,000 ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా బాధలు ఉన్నా, ఏమున్నా జాబులు మాత్రం జాబ్ మేళా మొన్ననే పెట్టిండ్రు. గత 8 సంవత్సరాల కింద, మొన్న 8 నెలల కింద కూడా పెట్టిర్రు అసలు జాబ్ మేళా అని చెప్పేసి. ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. లబ్ధిదారులు ఎవరైనా ఉన్నా గానీ ఈ 15 వార్డులో ఉన్న సమస్యలు ఉన్నాయమ్మా? మీకు 13 వార్డులు అయితే కరెంటు సతాయించిన రోడ్లు లేవు. ఇప్పుడు డ్రైనేజ్ వచ్చింది కానీ మాకు వాటర్ ప్రాబ్లం కూడా ఉంది సార్. మా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చదువుకున్నారు కానీ ఉట్టి ఖాళీగా తిరుగుతున్నారు, జాబులు లేవు. ఈసారి 2 లక్షల జాబులు ఇస్తామని కేసీఆర్ చెప్తున్నారు.
రావాలి, రాకపోతే ఆడపిల్లలం మేము. ఈ రోజే కాదు, ఎప్పటికైనా మా అది పట్టుదల ఉంటాయి సార్. ఇప్పుడు మీ సపోర్ట్ వివేకానంద అన్నకు ఉంది, మలేష్ అన్న మాకు సంతోషం, కానీ మాకు చేసేది మంచి పని మాకు రావాలి. తప్పకుండా వివేకానంద గారు ఈ నియోజకవర్గంలో ఇంద్రమ్మ కాలనీలో ఇప్పుడు పరిచయిస్తున్నాం కాబట్టి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా పెద్ద ఎత్తున అందించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాకపోతే ఇంకా 100,000 ఇళ్ళు కడతామని కూడా చెప్తా ఉన్నారు. వాటర్ సమస్యలు కానీ అదేవిధంగా రోడ్ల సమస్య కానీ ఉంటే అవన్నీ కూడా తొందరలోనే క్లియర్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. సో పెద్ద ఎత్తున ఇక్కడ 12వ వార్డులో కేపీ వివేకానంద గారు పర్యటిస్తూ ఉన్నారు. సో చూద్దాం మరి ఇంకా 10 రోజుల టైం ఉంది ఎలా ఉండబోతుంది ఏంటనేది. సో ఓవర్ టు స్టూడియో.